ఇప్పుడు మనం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ దగ్గర ఉన్నాం మనం. అయితే ఈ ఉదయం 4:30 ప్రాంతంలో మా పారిశుద్ధ కార్మికులు విధుల్లో జాయిన్ కావడానికి ఇక్కడికి వచ్చిన దృశ్యాన్ని ఒకసారి మనం లైవ్లో చూడవచ్చు. అయితే తాము 4:30కు ఇక్కడికి వచ్చి ఇక్కడికి వెళ్ళి విధులు నిర్వహిస్తున్న పరిస్థితిలో, అంటే సమాజంలో సమాజ శుభ్రత కావచ్చు, అంటే పట్టణ శుభ్రత కావచ్చు, అంటే పట్టణంలో రోడ్లు కావచ్చు, వీటిని మొత్తం శుభ్రం చేసి తిరిగి ఇంటికి వెళ్తున్న పరిస్థితి. అంటే వాళ్ళు వ్యక్తిగత శుభ్రత వాళ్ళది పక్కకు పెట్టి సమాజ శుభ్రతను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వీధుల్లోకి వచ్చి పనిచేస్తున్న దృశ్యాన్ని ఒకసారి చూస్తున్నాం. వీళ్ళు ఈ డ్యూటీలో, అంటే పారిశుద్ధ కార్మికులుగా వాళ్ళు చేస్తున్న డ్యూటీలో వాళ్ళు పడుతున్న బాధలు కావచ్చు, కష్టాలు కావచ్చు, కన్నీళ్ళు కావచ్చు, వాళ్ళకి వచ్చే జీతం ఎంత, ఎన్ని సంవత్సరాలుగా ఒక్కొక్కరు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు, వీళ్ళకి హెల్త్ కార్డులు ఉన్నాయా లేదా, వీటన్నిటినీ ఒకసారి లైవ్లో వాళ్ళను అడిగి తెలుసుకుందాం. పగలు రాత్రి తేడా లేని కొలువే మాదయ్యా, పగలు రాత్రి తేడా లేని కొలువే మాదయ్యా, అయ్యా మా మున్సిపాలిటీ బాధలు వింటారా సారు, మా మురికి కంపుల గాథలు చూస్తారా, అయ్యా మా మున్సిపాలిటీ బాధలు వింటారా సారు, మా మురికి కంపుల గాథలు చూస్తారా, అయ్యా మా మున్సిపాలిటీ బాధలు వింటారా సారు, మా మురికి కంపుల గాథలు చూస్తారా, అయ్యా మా మున్సిపాలిటీ బాధలు వింటారా సారు, మా మురికి కంపుల గాథలు చూస్తారా, అయ్యా మా మున్సిపాలిటీ. పగలు రాత్రి తేడా లేని కొలువే మాదయ్యా, కొలువే మీదయ్యా, ఈ భాగ్యనగరు బరువును మోసేది మేమయ్యా, పొరక చేత పట్టుకొని రోడ్లను ఊడుస్తాము, అద్దామూలే ముద్దుగా అందంగా చేస్తాము, ఆహా చెత్త కంపును పిలుచుకుంటూ అందరూ పోతుంటే, చెత్త కంపును పిలుచుకుంటూ అందరూ పోతుంటే, ప్రేమ గల్ల బిడ్డలమయ్యి సేవలు చేస్తాము, ప్రేమ గల్ల బిడ్డలమయ్యి సేవ చేస్తాము, మేమాగిపోతే నగరం మేమాగిపోతే భాగమైతాది, మేమాగిపోతే భాగమైతాది, ప్రతి ఇంటిలో నా చెత్త కంపు, ప్రతి ఇంటిలో నా చెత్త కంపు నిండే ఉంటాది, అయ్యా మా మున్సిపాలిటీ బాధలు వింటారా సారు, మా మున్సిపాలిటీ బాధలు చూస్తారా, అయ్యా మా మున్సిపాలిటీ బాధలు వింటారా సారు, మా మురికి కంపుల గాథలు చూస్తారా, బరువును మోసేది మేమయ్యా సారు, మా మున్సిపాలిటీ బాధలు చూస్తారా. చాలా ఇల్లు వెళ్ళని బతుకులు సార్, మాయి చాలా ఇబ్బందులు, ఈ పని చేసి ఇళ్ళక వెళ్ళి కొంచెం చాలా ఇబ్బందులు ఉన్నాయి, కుటుంబాన్ని పోషించుకోవాలన్నా కూడా చాలా ఇబ్బందులు లేని పరిస్థితులు. 30 ఏళ్ళ నుంచి వెళ్ళి గతంలో నుంచి వెళ్ళి కూడా ఇంట్లోనే పనిచేస్తున్నాం, ఏమో ఆధారం లేదు మాకు, పిల్లలు చదువులు చేసుడు చాలా కుటుంబాలకు చాలా బాధ అవుతున్నాయి, బలి అయిపోయిన 30 ఏళ్ళ నుంచి వెళ్ళి ఇంట్లో చేసి కూడా మేము చెల్లె ఎక్కడి సార్ చదువు ఆ శాస్త్రమా, సెల్లు లేవు ఏముండదు సార్, ఏ టైం అలవాటు అయిపోయింది, డ్యూటీలే అనేది ఇక్కాలని అలవాటు అయిపోయింది. హెల్త్ కార్డులు ఈ పిఎఫ్ ఈఎస్ఐ ఇది ఎలాంటిది ఏం లేదు సార్. నొప్పి రోగం వస్తే జీతంలోకి వెళ్ళండి, మీరు పెట్టుకోవాల్సి, మే జీతంలోకి వస్తే ఎలాంటి హెల్త్ కార్డు లేదు, మేమే పెట్టుకోవాలి హాస్పిటల్కి పోయి, మా పిల్లలకి కానీ మా భార్యాభర్తలకైనా ఎవరికైనా. అంటే ఇప్పుడు ఈ 3-4 నెలలు కరోనా అంటే అందరు భయపడుతారు, గదగ దొనుకుతారు, ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది, ఇట్లాంటి సిచ్యువేషన్లో మీకు బయటికి వెళ్ళి ఇట్లా మోరీలు ఇవన్నీ తీస్తుంటే మీకేం భయం అంటే? మా కరోనాని మేము కరోనా చూసి మేము మమ్మల్ని చూస్తేనే భయపడాలనే ఉద్దేశం మీద కొనసాగిస్తున్నాం సార్. ఆలయాన్ని పరిశుద్ధంగా చూడాలని మాకు ధైర్యపాటు వచ్చింది, ఆల్రెడీ మేము కొనసాగిస్తున్నాము సార్. పని అయితే 30 ఏళ్ళు కష్టం ఉన్నది, ఇలా జీతం తక్కువ పని ఎక్కువ, బరాబరి 4 ఆకంకలేసి ఇడికొస్తాం, ఇడికొచ్చాక 4 అవుతుంది మెలకొస్తుందా అలారం బిలారం లేపే అవసరం లేదు, అమ్మకి అలవాటు అయింది 30 ఏళ్ళ నుంచి అలవాటు అయింది, కరెక్ట్ ఆ టైంకి లేస్తాం సార్.
ఇంత కష్టపడుతారు కరోనాలో కూడా కష్టపడుతారు మీది ఏదైనా డిమాండ్ ఉందా ప్రభుత్వాన్ని ఏమైనా విజ్ఞప్తి చేస్తాం కేటీఆర్ సార్ అలా కొడుకే ఉన్నాడు ఇప్పుడు మంత్రి పురపాలక శాఖ మంత్రి ఏంటిది నీ బాధ లేని మీ కష్టాలు ఏంది మీకు ఏం కావాలి ఒకసారి ఏమైనా రిక్వెస్ట్ చేస్తాం మాకు జీతాలు పెంచాలి మాకు అన్ని సౌకర్యాలు చేయాలి ఏదని పర్మనెంట్ చేయాలి మేము ఇప్పుడు ఈ 30 ఏళ్ళ నుంచి ఇప్పుడు నువ్వు నీకు ఎన్ని ఏళ్ళు ఉంటాయి నాకు ఇప్పుడు 50 ఏళ్ళు ఉంటాయి 50 ఏళ్ళైనా ఇప్పుడు పర్మనెంట్ కాలే పంచాయతీల వాస్తవానికి రెగ్యులర్ చేయాలి ఖచ్చితంగా పర్మనెంట్ అనేది చేయాలి కానీ పర్మనెంట్ ఏ ఒక్క సీఎంఏ కానీ ఏ ఒక్క మంత్రి కానీ ఎవరు పట్టించుకున్న లేరు వాస్తవానికి అయితే పర్మనెంట్ చేయాలి పర్మనెంట్ చేసి ఐడి కార్డులు ఇవ్వాలి పిఎఫ్ ఈఎస్ఐ కట్ చేయాలి కట్ చేస్తే వాళ్ళకి జీవనోపాధి పిల్లలు భార్య పిల్లల్ని కొనసాగించుకోవచ్చు కానీ ఎలాంటిది పర్మనెంట్ లేదు ఏం లేదు సార్ 30 ఏళ్ళ నుంచి చేయబట్టి ఏమాత్రం అది లేదు సార్ 30 సంవత్సరాలు అవుతుంది చేయబట్టి అప్పుడు 300 ఉండే ఇప్పుడు 10,000 అయినాయి 10,000 ఎక్కడ కాలే నాకు ఇంకా ఏది లేదు వాళ్ళ హక్కులు కావాలి అన్ని హక్కులు కావాలి మాకు జీతం పెద్దగా కావాలి అందరికి పర్మనెంట్ కావాలి మంచిగా జరా మంచి జీతాలు పెద్దగా కావాలి ఈఎస్ఐ పిఎఫ్ కట్ కావాలి అని కోరుతున్నాం గవర్నమెంట్ పురపాలక సంఘంలో పనిచేస్తున్న ప్రసాద్ మన ముందు ఉండు ప్రసాద్ని అడిగితే వస్తుందా అంతకుముందుకి ఇది గ్రామ పంచాయతీ ఉండే గ్రామ పంచాయతీలో ఇప్పుడు పురపాలక సంఘం అయింది దాదాపు 25 సంవత్సరాలుగా ఇక్కడే పనిచేస్తుంటే సుబ్రహదర్గా పనిచేస్తున్న పరిస్థితి అంటే ఈ ఈయనను కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం ఆయన ఏం చదువుకుండు ఈయనలోకి ఎందుకు వచ్చిండు దీంట్లో ఉన్న బాధలు ఏంటి కష్టాలు ఏంటి అనేది కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం ప్రసాద్ గారు చెప్పండి ఈ మీకు సుబ్రహదర్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఏంది మీ సాధక బాధకాలు ఏంటి దగ్గర దగ్గర 20 సంవత్సరాల నుంచి ఫస్ట్ గ్రామ పంచాయతీ ఉండే గ్రామ పంచాయతీ ఎగ్గజాగిరి సర్పంచ్ ఉన్నప్పటి నుంచి మేము ఇలాకి వచ్చిన ఎగ్గజాగిరి ద్వారా ఆ రోజు 10th దాకా చదువుకున్నా 10వ తరగతి పాస్ అయినాక ఇట్లే వ్యవసాయం పనికి అటు ఇటు పోయేది పోయినాక ఆ రోజు ఇట్లే అవసరం పడ్డది కావాలంటే గ్రామ పంచాయతీలకు రా రేపు ఏదైనా పర్మనెంట్ అయితే భవిష్యత్తు ఉంటుంది అట్లనే బాగుపడతామని అంటే వచ్చినాం వచ్చినాక ఇంతవరకు దగ్గర దగ్గర 25 ఏళ్ళు అవుతుంది 25 ఏళ్ళ నుంచి మేము ఎట్టి చాకరి పని చేస్తున్నాం తప్ప ఇలాకి వచ్చింది లాభపడలేదు సుఖపడలేదు ఇల్లు కట్టుకునేలేదు పిల్లలను చదివించుకునేలేదు అదే 300 రూపాయలు జీతం నుంచి చేస్తున్నా 300 రూపాయలు జీతం నుంచి ఇంతవరకు కూడా సరే ఏదైనా ఇవ్వాలి కాబోతే రేపు మాపో ఎన్నడన్నా ఓ మంత్రో ముఖ్యమంత్రో ఎవరన్నా వాళ్ళు కొంచెం సహకరించాన మాకు భవిష్యత్తు బాగుపడతాయి అనే ఉద్దేశంతో వచ్చిన తప్ప ఇంట్లోకి వచ్చి ఏం లాభం లేకుండా అయిపోయింది ఈరోజు పొద్దుగాలు వచ్చి 4 గంటలు లేవాలి 4 గంటలు లేచి ముఖం గిట్లా కడుక్కొని వచ్చే వరకు 4:30 అవుతుంది వచ్చినాక ఆయన తీసుకొని బజారు పోయి చాయ్ గిట్లా తాగి పని మొదలు పెడతారు 5 గంటలకు 5 గంటల నుంచి 10 గంటల దాకా చేయాలి మళ్ళీ 2 గంటలకు రావాలి 10 గంటలకు వెళ్ళిపోయి మళ్ళీ 2 గంటలకు వచ్చి మళ్ళీ 5 గంటల దాకా పనిచేయాలి అవసరం అనుకుంటే కూడా ఇంకా ఎక్స్ట్రా ఏమైనా మంత్రులు వస్తుర్రు ఎమ్మెల్యేలు వస్తున్నారు అంటే కూడా వాళ్ళకు ఈ హాస్పిటల్ కానీ కోట్ల కాడ కానీ ఇంకా ఇండోర్ స్టేడియాలు కానీ ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ ఆఫీసులలో కూడా మేమే పోయి ఊడ్చుడు కానీ మందు కొట్టుడు కానీ ఆఫీసులు శుభ్రం చేసుడు కానీ ప్రతి ఒక్క పని కూడా మాకే చెప్తారు ఇప్పుడు పంది చచ్చిపోయినా మేమే కుక్క చచ్చిపోయినా మేమే అనాథ సేవలు చచ్చిపోయినా కానీ మేమే తీసుకుపోయి కూడిపి దాన సంస్కారాలు కూడా చేస్తాం ఈ రైల్వే ట్రాక్ పడ్డవి కూడా వాళ్ళు 3 రోజుల దాకా చెప్పరు వాళ్ళు 3 రోజుల వరకు వాళ్ళ చుట్టాలు బంధువులు ఎవరైనా వస్తారని కూడా 3 రోజుల దాకా పోస్ట్ మార్టం దాంట్లోనే పెడతారు ఆ 3 రోజులకు పోయి తీస్తే మొత్తం ఒసరు గారుతుంటాయి ఒసరు గారి పురుగులు పడితే అటువంటిది కూడా తీసుకపోయి వాళ్ళ గుంతలు తీసి పెట్టే పరిస్థితి ఉన్నాయి ఒకసారి వామిటింగ్ అయ్యి జ్వరాలు వస్తాయి రోగాలు వచ్చినా కానీ 1 రూపాయి కూడా ఆఫీసు నుంచి ఇచ్చే పరిస్థితి లేదు మీ డిమాండ్ ఏంది 30 ఏళ్ళుగా పనిచేస్తున్నావు పర్మనెంట్ కాలే ఇప్పుడు చేసే పని ఏమో మీరు చెప్తుంటే వర్ణ బాధ బాధాకరంగా ఉంది మీ డిమాండ్స్ అంటే అటు కార్మికుల కష్టాలు కూడా చూస్తున్నారు మీరు ఎట్లా మీ డిమాండ్స్ ఏమన్నా డిమాండ్స్ ఏంటంటే మాకు పర్మనెంట్ చేయాలి ఈఎస్ఐ కలిపియాలి పిఎఫ్ కలిపియాలి మాకు కార్పొరేట్ వైద్యం అందించాలి
ఈ మురికి మురికి పాన్ చేస్తుంటే కూడా మోరీలు తీస్తుంటే ఈ పందులు కుక్కలు కూడా మా వాసన పట్టి మురిగిపోయి వాసన పట్టి కూడా తీస్తుంటే కూడా మా జ్వరాలు వచ్చి ఆరోగ్యాలు బాగాలేక ఆ హెల్త్ కార్డు లేక మేము మళ్ళీ మీదికెళ్ళి చాలాసార్లు వేతనాలతో కూడా అప్పులు చేసి వైద్యం చేసుకునే పరిస్థితి ఉన్నది. ఆఫీస్ నుండి కూడా ఒక రూపాయి ఇచ్చే పరిస్థితి లేదు. మాకు ఇట్లా అయిందంటే కూడా ఎవరు ఒక రూపాయి ఇచ్చేటోళ్ళు లేరు. పని కావాలంటే ఎమర్జెన్సీ కావాలి. ఇప్పుడు ఫోన్ చేస్తే ఇప్పుడు నాకు ఇక్కడ కావాలంటే రావాలి, వచ్చి పని చేయాలి, మందైనా కొట్టాలి, బ్లీచింగ్ అయినా చల్లాలి, మోరీలు ఉంటే మోరీలు చేయడం జామై అదైతే కూడా వచ్చి చేయాల్సిన పరిస్థితి. కానీ పనులు మాత్రం ఎక్కడ మాత్రం ఆగే పరిస్థితి లేదు. పనులు మాకు ఆరోగ్యం బాగాలేకున్నా ఏది లేకున్నా కానీ ఇంట్లో పరిస్థితి బాగాలేకున్నా కానీ వచ్చి ఊరుకోరకు మాత్రం మేము శుభ్రం చేసి ఊరుని బాగుపడ ఊరుని మాత్రం పరిశుభ్రంగా ఉంచే పరిస్థితిలో మేమున్నాం. కానీ మమ్మల్ని పట్టించుకుంటే వాళ్ళు ఎవరు లేరు. పొద్దుగాలు వచ్చి మేము మోరీలు తీస్తుంటే ముక్కు మూసుకొని పోతుంటారు తప్ప మరి మేము అల్లనే ముని అల్లనే తేలి మేము చేస్తున్నా కానీ మమ్మల్ని పట్టించుకుంటారు. ఊళ్ళో కూడా అయ్యో పరిస్థితి అని ఎంతమంది లీడర్లు వచ్చినా ఇంత సర్పంచులు వచ్చినా కానీ మమ్మల్ని పట్టించుకుంటే వాళ్ళు లేరు. కావున మాకు పర్మనెంట్ చేయాలి, ఈఎస్ఐపిఎఫ్ కల్పించాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి, కార్పొరేట్ వైద్యం కల్పించాలి, మా పిల్లలకు కూడా కార్పొరేట్ విద్య అందించాలి. మమ్మల్ని డిమాండ్ ఇవ్వాలి. ఒకసారి చూడవచ్చు మనం అంటే మొత్తంగా మురికి ముక్కు మూసుకొని మురికి కాలువల్లో పనిచేస్తున్నప్పుడు కానీ చూస్తూ పోతుంటారు తప్ప మమ్మల్ని పట్టించుకోరు. మేము మురికి తీస్తుంటే ముక్కు మూసుకొని పోతుంటారు తప్ప మా బాధలు సాధలు కష్టాలు కానీ పట్టించే నాదుడు లేదు. మాకు నొప్పి వచ్చినా రోగం వచ్చినా ఖచ్చితంగా మేము సమాజ శుద్ధి కోసం మాత్రం మేము పనిచేయాల్సిందే, పని మాత్రం అవ్వద్ది, పనిచేస్తే మాత్రం కష్టమవుతుంది. కానీ మమ్మల్ని పట్టించుకుంటారు లేరు అని చెప్పి గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ప్రభుత్వాలు ఖచ్చితంగా గ్రామ పంచాయతీ కార్మికులను పట్టించుకోవాలి, వాళ్ళ సాధక బలకాలు చూడాలి, వాళ్ళ డిమాండ్లు నెరవేరాలని మరొకసారి ప్రభుత్వాన్ని మనం రవితో ఎర్ర జాన్సన్.